బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యాపారం చేస్తుంటాను అన్న. ఏం వ్యాపారం చేస్తుంటారు? ఫ్రూట్స్ అమ్ముతా ఉంటాను మన లక్ష్మీపురం ఏరియాలో. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ తెప్పించి బిజినెస్ చేస్తూ ఉంటాను. ఎలా ఉంది ప్రజెంట్ బిజినెస్? ప్రస్తుతానికి పోయిన 4 సంవత్సరాల మీద ఈ సంవత్సరం ఈ 2 నెలల నుంచి బాగా డెవలప్ అయిపోయింది. బిజినెస్ ఎందుకు డెవలప్ అయిందంటే ఈ అమరావతి రాజధాని అవుతడం వల్ల ప్రజలందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ గుంటూరు వస్తున్నారు. గుంటూరు రావటం వల్ల జనాభా పెరిగింది. జనాభా పెరగటం వల్ల మా బిజినెస్లు కూడా బాగా చక్కగా జరుగుతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు దాటిపోయింది, ఎలా ఉందంటారు మరి? 60 రోజులు అని మీరు అంటున్నారు. మాకు 6 సంవత్సరాలకు సరిపడా పనులు చేస్తున్నారని చెప్పి మేమంటున్నాం. 60 రోజులే కదా అని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. కానీ ఆ 60 రోజులని కూడా 6 యుగాలులాగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా నారా ఈ 60 రోజుల కూటమి ప్రభుత్వంలో రావటం రావటమే ముందు అందరికీ తెలిసిన విధంగానే పేద ప్రజల ల్యాండ్ మాఫింగ్ అనే యాక్టును రద్దు చేశాడు. ఈ ల్యాండు ఆ ల్యాండ్కి చిన్న ఉదాహరణ చెప్తానన్న. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడంటే గవర్నమెంట్ పార్కులు, గవర్నమెంట్ స్థలాలు ఎలాగైతే తాకట్టు పెట్టి అతను వేలకు వేలు ఎట్లాగైతే అప్పులు తెచ్చాడో అలాగే నాకేటు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అప్పు పుట్టదు కాబట్టి అలాగే ఈ ప్రజల స్థలాలు కూడా, ఈ ప్రజల భూములు కూడా అతని పేరు మీద రాపించుకొని అంటే అతని సరిహద్దులలో అతను బొమ్మలు వేసుకొని ఈ స్థలమంతా నాదే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రజలంతా నా స్థలంలోనే ఉంటున్నారని యాక్టు అతను ప్రిపేర్ చేసుకొని అలా డ్రామా క్రియేట్ చేసి పెద్ద బాహుబలి సెట్టింగ్ లాగా అలా క్లియర్ చేసి ఆయన మీటింగ్కి ఎలాగైతే జనాలు రాకపోయినా సరే పచ్చ ఈ పట్టుకొని పచ్చ ఈ పెట్టుకొని గ్రాఫిక్స్ ఎలా చేస్తాడో అలాగా ఈ ల్యాండు టైటిలింగ్ యాక్ట్ కూడా అలా చేసేసి ఈ పైన ఈ తాకట్టు పెట్టి అలా డబ్బులు తెచ్చి ఎలాకలా మేనేజ్ చేద్దామని చెప్పి అనుకున్నాడు. అట్లాగా కాకుండా ఉండటానికి ఈ ఆంధ్ర ప్రజల గోడుని, ఆంధ్ర ప్రజల బాధని దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ నారా చంద్రబాబు నాయుడు గారు రూపంలో జనాలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో గెలవటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు రావటం రావటమే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినందుకు సార్కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలానే చూస్తే కనుక ఈ పెన్షన్ల పెంపు విధానం అన్న ముఖ్యంగా మీకు ఎలా ఉపయోగపడుతుంది అన్నారు. ఇక్కడ వికలాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 అన్నట్టు ఊహించిన విధంగా, ఎవరు ఊహించిన విధంగా 15,000 వాళ్ళు చేయడానికి అసలు ఎలా చూడొచ్చు అంటారు? అది మాత్రం అసలు చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభిన్న ప్రతిభావంతులు అయితే చాలా దయనీయంగా బతుకుతున్నామన్న. అయితే నారా చంద్రబాబు నాయుడు గారిని సార్ని కలవటం జరిగింది. కలిసిన వెంటనే ఆయన మీ వికలాంగులకి మన కూటమి అధికారం రాగానే 3కి 3, 6,000 పెంచుతామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. అట్లాగే ఆ 4 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ట్రై చేశాం. ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కలవనీయకపోగా మేమేదో అసలు ఈ రాష్ట్రంలో అంటువ్యాధులలాగా మమ్మల్ని కనీసం దగ్గరికి కూడా రానిలేదన్న. ప్రపంచ వికలాంగుల దినోత్సవం అని చెప్పి డిసెంబర్ 3వ తారీఖు జరుగుతుంది. కనీసం ఆ రోజు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఆ రోజును కూడా మమ్మల్ని కలపకుండా, మాతో కలవకుండా, మమ్మల్ని మా బాధల్ని అతను అర్థం చేసుకోకుండా ఆ బడ్జెట్ను కూడా అతను తాడేపల్లి కొంపలోకి మార్చుకొని పెద్ద పెద్ద గోడలు కట్టుకొని పెద్ద పెద్ద టవర్లు కట్టుకొని ఎలక్షన్కు ముందు ప్రజలతో ఎలా మమైకంగా ఉన్నాడు, ప్రజలతో ఎలా ఉన్నాడు, ప్రజలకు ఎలా ముద్దులు పెట్టాడు. ఆయన గెలిచిన తర్వాత కనీసం ప్రజల్ని కలవటానికి కానీ మా విభిన్న ప్రతిభావంతులతో సహవాసం చేయటం కానీ అతను చేసిన పాపాన పోలేదన్న. 3కి 3,000, 6,000 పెంచాలంటే నా వల్ల అయ్యే పని కాదు, నా ఇంట్లో జరగదు, నాకు ఆ తల్లి లేకపోయినా నా చెల్లి నన్ను వదిలేసినా సరే నాకు ఇంట్లో జరగదు, నేను అసలే పేద ముఖ్యమంత్రిని, నేను రూపాయి తీసుకునేవాడిని, నాకు అది ఇదని చెప్పి మా వికలాంగుల సొమ్ము కూడా కాజేసిన జగన్మోహన్ రెడ్డి అనే నీచుడు అసలు అతను ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందన్న. కానీ మరి ఇదే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 3,000 గాను 1,000, 500 ఎంతో పెంచుతాడు అనుకున్నామన్నా. మా విభిన్న ప్రతిభావంతుల్ని దృష్టిలో పెట్టుకొని 3,000కి 3,000
పెంచి అతను 6,000 ఒక్కొక్క కుటుంబానికి, ఆ ఒక్కొక్క వికలాంగుడికి 6,000, వాళ్ళ ఇంట్లో ఎంతమంది వికలాంగులు ఉన్నా సరే అంతమందికి 6,000 6,000 అందరికీ 6,000 చొప్పున వికలాంగులకి పెంచాడన్న. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ, దొంగ అనే జగన్మోహన్ రెడ్డి వికలాంగుల్ని మళ్ళీ మభ్య పెట్టాలని చూశాడు. ఎట్లాగంటే నాకే వల్ల కాలేదు, నేనే చేయలేకపోయాను, మీ చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడా, పవన్ కళ్యాణ్ వస్తే చేస్తాడా అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టడానికి మమ్మల్ని నిరుత్సాహపరిచాడన్న. అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని, సారు 6,000 వికలాంగులు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి 12,000 ఒక ఇంట్లో ఇద్దరున్నా సరే ముగ్గురున్నా సరే ఒక నెల మీరు తీసుకోలేకపోయినా సరే 3 నెలలకు ఒకసారి అయినా మీరు తీసుకోవచ్చు, మీరు ఎక్కడ ఉంటే అక్కడే పెన్షన్ తీసుకోవచ్చు అని చెప్పి మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గత ప్రభుత్వంలో అయితే ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెల రద్దు చేశాడన్న. ఆ ఫడ్డు కూడా ఆయన అట్లా తాడేకపల్లి కొంపలోకే మార్చుకున్నాడు. కాదు ఇవన్నీ కాదు, నేను అసలు పేదల ముఖ్యమంత్రిని, పేదల పక్షపాతిని, నేనున్నట్టేది ఈ పాటికి ఆ బటన్ నొక్కేవాడిని, జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టేది ఈ పాటికి ఈ బటన్ నొక్కేవాడు ఆ బటన్ నొక్కేవాడు అంటూ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుండేది అనుకుంటున్నారు ప్రజలందరూ అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. మరి ఇప్పుడు అదే తన కుళ్ళు బుద్ధి బయటపడుతుందన్న. ఆయన నేను పలావ్ పెట్టేవాడిని, మీరు ఆయన వాళ్ళు వస్తే దమ్ బిర్యానీ పెట్టేవాళ్ళు అది ఇది అని చెప్పి అసలు ఓర్పు లేని తనం ఆయనకి. ఆ ప్రజలు అతన్ని జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండు అనట్లేదు, ప్రజలు ఇక అతన్ని చీకొడుతున్నారు. ఇంకా అతని ఉద్దేశాలు, అతని పోలికలు అవన్నీ చూస్తుంటే జనాలకి చాలా మంచి పని చేశామరా మేము అతన్ని ఓడించి అనే పోలికలో ఉన్నాడు. ఆయనేమో ఇంకా భ్రమపడుతున్నాడు, అసలు అలాంటిది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండని. ఇక అన్నీ బయటపడతాయన్న. ఇక దువ్వాడ శ్రీనివాస్ది ఎలాగైతే బయటపడిందో అలాగా అన్ని విజయసాయిరెడ్డి గారిది అందరి అట్లాగా ఒక్కొక్కరికి ఇప్పటికే చాలామంది నారా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కనపడకుండా పారిపోయే పరిస్థితి అయింది, పారిపోయారు కనపడకుండా ఉన్నారు. అట్లాగే మంచి పని చేయటానికి ఏ విధంగా సహకరించని గత ప్రభుత్వం ఊడ్చుకొని పోయిద్ది మా విభిన్న ప్రతిభావంతులు. వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ ఎక్కడున్నా సరే వాళ్ళని పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఐజీ గారికి కానీ ఒప్పజెప్పాలని చెప్పి గుడివాల నాని గారు కనపడితే మాత్రం అతన్ని పట్టుకొని ఐజీ గారికి ఒప్పజెప్పాలని చూస్తున్నామన్నా. అంటే ఇక్కడ ఇంకో విషయం అన్నా, ముఖ్యంగా చూస్తే కనుక అసలు ఏంటంటారు, మహిళలకి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి నేను మహిళా పక్షపాతినని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందంటారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వస్తున్న వరుస ప్రకంపనలు, అటు చూస్తే విజయసాయిరెడ్డి, ఇటు చూస్తే దువ్వాడ, ఇంకో పక్కన చూస్తేనే ఇంకా ఎవరో పుట్టెంటుకలు కూడా చూపించి ఇంటి చుట్టూ 28 కెమెరాలు అంటే అసలు ఏం జరుగుతుంది అంటారు అసలు ఇక్కడ. అదే మహిళల పక్షపాతి అంటే అదే అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మహిళల్ని మేము ఏమి చేసినా సరే ఈ ప్రజల దగ్గర లేనోళ్ళని కొట్టాలి, మహిళల్ని ఆకట్టుకోవాలి, పేదోళ్ళని కొట్టాలి, మహిళల్ని ఆకట్టుకోవాలి, ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. పేదోళ్ళని కొట్టేశాడు, మహిళల్ని ఆకట్టుకున్నాడు. విజయసాగర్రెడ్డి 60 ఏళ్ళ విజయసాగర్రెడ్డి ఏం చేశాడో తెలుసు. ఆ పిల్లోడికి పేరు కూడా పెడుతున్నారు రేపో మాపో. ఇక ఇట్లాగే దువ్వాడ శ్రీనివాసు, ఇట్లాగా గోరంట్ల మాధవ్, ఇట్లా అంబటి రాంబాబు గారు, మరి ఇక అతను రాంబాబు గారు కాదులే కానీ అంబటి రాంబాబు, ఆ సుకన్యాస్ ఇంకొక ఆమె ఉంది, వాళ్ళని వీళ్ళందరినీ కలిపి వాళ్ళంతా వాళ్ళు ఏంటంటే అధికారంలోకి రాగానే మేమంతా మహిళలకి సంబంధించిన మంత్రులము, మహిళా శాఖే మేము తీసుకుంటున్నాము, ఇక మాకు ఏ శాఖలు వద్దు, పేదోళ్ళని కొట్టేద్దాము, పేదోళ్ళకి ఏదో మభ్య పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి పైనుండి ఆ బటన్ నొక్కుతూ ఉంటాడు, ఆ ప్రభుత్వ భూములో ఆ పార్కులో ఏ ఒకటి తాకట్టు పెట్టి 1,000 కోట్లు తెస్తాడు, పేదోళ్ళకేమో ఒక మెతుకు అట్లా పడేస్తాడు, ఇక మిగతా పథకాలలో ఉన్నాయి మిగతా పెట్రోల్ పెంచిన డబ్బులు మనమే తినేద్దాం, కూరగాయల రేట్లు మనమే తినేద్దాం, ఆయిల్ ప్యాకెట్ గతంలో ఎంత వచ్చింది, 70 రూపాయలకి ఇచ్చే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 150 రూపాయలు చేశాము, ఈ సగర్ రేటు కూడా మనమే తీసేసుకుందాం అని చెప్పి మహిళల్ని ఆకట్టుకుంటున్నారు. ఆకట్టుకొని మహిళలకి ఏ రకాన న్యాయం చేస్తే వాళ్ళు ఆకట్టుకుంటారో అలాగ చేసేసి అన్ని విధాలా వాళ్ళకి కడుపులు చేయటం వీళ్ళే నేర్పిస్తున్నారు. మహిళల్ని ఆకట్టుకోవటం, బూతులను నేర్పించటం, బూతులను తిట్టించటం, అడ్డం వచ్చిన వాళ్ళని
చంపేసేసి డోర్ డెలివరీ చేయటం. సుధాకర్ అనే డాక్టర్ గారిని ఎంత దారుణంగా చేశారన్న ఈ జగన్మోహన్ రెడ్డి, చాలా దారుణంగా చేశారు. మాస్క్ అడిగినందుకు ఆయన్ని, అసలు ఇక ఆ కరోనా టైంలో ప్రతిపక్షం అనేది మాట్లాడటానికి భయపడిందన్న, అట్లా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ దేవుడు అతను జగన్మోహన్ రెడ్డి బయటికి రావటానికి భయపడేలాగా స్క్రిప్ట్ తయారు చేసి ఆంధ్ర ప్రజలు ఎలాగైతే కొడితే జగన్మోహన్ రెడ్డి బయటికి రాడో అలాగా చెప్పు దెబ్బ రిటర్న్ కొట్టించేశాడు. థ్యాంక్ యూ.